భరత్ అనే నేను మూవీతో మంచి సక్సెస్ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత మహర్షి మూవీతో అదే రేంజ్లో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడైతే ఇండస్ట్రీకి మంచి మంచి విజయాలను అందిస్తున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి మనకు విదితమే. సరిలేరు నీకెవరు అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్గా నటిస్తుండడమే హైలైట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో సినిమాలోని మహేష్ బాబు లుక్ ఒకటి బయటకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఆ పిక్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. నేరుగా విషయానికి వస్తే, ఈ మధ్యే సరిలేరు నీకెవరు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టీంతో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు ఆ గెటప్ లో ఎలా ఉన్నాడో అని ఆసక్తి కలగడం సహజమే. ఇక తాజాగా మూవీలోని మహేష్ ఆర్మీ లుక్ బయటకొచ్చింది. మిలిటరీ దుస్తులు ధరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన బెటాలియన్లోని ఇతర ఆర్మీ కొలీగ్స్తో ఏదో సీరియస్గా చర్చిస్తున్నట్టుగా ఉన్నాడు. నడుంపై చేతిని పెట్టుకుని సూపర్ డూపర్ స్టైలిష్గా కనిపిస్తున్న మహేష్ బాబు పక్కన సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక మిలిటరీ యూనిఫామ్ పై ఉన్న బ్యాడ్జీలు చూస్తుంటే ఏదో సాదాసీదా జవాన్లా కాకుండా ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా మహేష్ బాబు కనిపిస్తున్నారు. నిజానికి ఈ ఫోటో లీక్ అవ్వడం ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మూవీలోని ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి గారు కనిపించబోతున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్గా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. మరి మీరేమంటారు? ఇంతకీ సరిలేరు నీకెవరు మూవీలోని మహేష్ బాబు ఆర్మీ లుక్ పై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోను అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.